తెలంగాణ రాష్ట్రంలోని స్థానిక సంస్థల పాలకవర్గాల పదవీకాలం పూర్తవడంతో పంచాయతీ కార్యదర్శులపై పనిభారం అధికంగా ఉండేటట్లు తెలుస్తుంది. పంచాయతీ కార్యదర్శుల కొరత పలు ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. ఒక్కొక్క కార్యదర్శికి కనీసం 4 గ్రామాల బాధ్యతలతో పనిభారం పెరుగుతుంది. దీంతో ఇటు కార్యదర్శులపై పనిభారం పెరగడమే కాకుండా పనితీరుతో ఉన్నతాధికారులు ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కొక్కరికి అప్పగించిన గ్రామాల మధ్య ప్రయాణాలు, పనుల వల్ల ఇటు ఆ గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రజలు సతమతమవుతున్నారు. గ్రామ పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం పూర్తవడంతో మరింత ఒత్తిడి పెరగనుంది. దీనికి తోడు జూలై 31 నాటికి గ్రామ పంచాయతీల పాలకవర్గానికి పదవీకాలం ముగియనుంది. రాష్ట్ర పంచాయతీరాజ్ నూతన చట్టం 1 ఆగస్టు నుండి అమల్లోకి రానుంది. అదే రోజు నుంచి రాష్ట్రంలో పెరిగిన గ్రామ పంచాయతీలు అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే గ్రామ కార్యదర్శులు ఎక్కువ గ్రామాల బాధ్యతలతో సతమతమవుతుండగా మరిన్ని గ్రామాల బాధ్యతలు పెరిగే అవకాశాలున్నాయి. గ్రామ పంచాయతీ పాలక వర్గాలకే గడువును పొడిగించినా, ప్రత్యేక అధికారులకు అప్పగించినా గ్రామ పంచాయతీ కార్యదర్శులపై పనిభారం పెరగడమే తప్ప తగ్గే అవకాశాలేం లేవు. గ్రామ పంచాయతీ పాలక వర్గాలకు పదవీ కాలాన్ని పెంచకుండా ప్రత్యేక అధికారులకే బాధ్యతలను అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఏం చేయాలనే దానిపై అధికారులు కసరత్తు పూర్తి చేస్తున్నారు. పంచాయతీల్లో రిజర్వేషన్ల వాజ్యంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం, వీటిపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఎన్నికలకు ఇప్పుడిప్పుడే ముహూర్తానికి అవకాశం లేదని అధికారులు అంచనా వేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడేదాకా ఎన్నికలు జరిగే పరిస్థితి లేదు. ప్రస్తుత గ్రామ పంచాయతీల కాల పరిమితి అంటే జూలై 31 నాటికి ఎన్నికలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉండవనే నిర్ణయానికి అధికారులు వచ్చినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో 1 ఆగస్టు నుంచి ప్రత్యేక అధికారుల పాలన అమలు చేయాల్సి వస్తే తీసుకోవాల్సిన చర్యలపై ప్రతిపాదనలు సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్లకు సూచనలు చేసినట్టు తెలుస్తుంది. పంచాయతీలకు ప్రత్యేక అధికారులుగా మండల స్థాయి అధికారులను నియమించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. రెవెన్యూ తహసీల్దార్, ఎంపీడీఓ, డిప్యూటీ తహసీల్దార్, సూపరింటెండెంట్లు, మండల విద్యాధికారి, మండల వ్యవసాయ అధికారి వంటి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించడానికి ఏర్పాటు చేసుకుంటున్నట్లు, 4-5 సమీప గ్రామాలకు స్పెషల్ ఆఫీసర్ ఉండే అవకాశం ఉంది. కొత్తగా ఏర్పాటు కానున్న గ్రామ పంచాయతీల్లోనూ ఇదే విధానం అమలు కానుంది. కొత్త పంచాయతీలకు సిబ్బంది కార్యాలయాలను ఎంపిక చేస్తున్నారు. కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వానికి చెందిన భవనాలు ఏమైనా ఉన్నాయా లేక అనే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. గ్రామంలో కమ్యూనిటీ హాల్, ప్రభుత్వ పాఠశాలలో ఒక గది లేదా 2 లేకుంటే అద్దె భవనంలో కానీ కార్యాలయాన్ని నిర్వహించనున్నారు. ప్రస్తుత పాత గ్రామ పంచాయతీలు ఉన్న సిబ్బంది నుంచే కొత్త గ్రామ పంచాయతీ కొందరిని కేటాయించాలనే ప్రతిపాదన కూడా ఉంది. కొత్త పంచాయతీల కార్యకలాపాల నిర్వహణకు సంబంధించిన సామగ్రిని ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న గ్రామ కార్యదర్శులే కొత్త గ్రామ పంచాయతీలకు ఇన్ఛార్జీలుగా నియమించే అవకాశం ఉంది. 1 ఆగస్టు నాటికి రాష్ట్రంలో 12,751 గ్రామ పంచాయతీలు ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం 8,631 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇటీవలే ఆమోదం పొందిన నూతన పంచాయతీరాజ్ చట్టం అమలులోకి రానుంది. దాని ప్రకారం పునర్వ్యవస్థీకరించిన గ్రామ పంచాయతీలు అదనంగా మరో 4,120 ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కార్యదర్శులు 4,000 మాత్రమే ఉన్నారు. పెద్ద గ్రామ పంచాయతీల్లో ఒక్కొక్క కార్యదర్శి పూర్తి స్థాయిలో పనిచేసినా రోజువారీ పనులే చాలా పెండింగ్లో ఉంటున్నాయి. చిన్న గ్రామ పంచాయతీల్లోనూ కార్యదర్శులకు అప్పగించిన విధులు, బాధ్యతలను పూర్తి చేయడానికి ఇబ్బందులు పడుతున్నారు. 1 నుంచి ఒక్కో కార్యదర్శికి కనీసం 3 నుంచి 4 గ్రామాల వరకు బాధ్యతలను అప్పగించాల్సి రానుంది. పెద్ద గ్రామాలకు ఎక్కువ రెవెన్యూ ప్రాంతం ఉన్న వాటిని ఒక్కొక్కరికే అప్పగించనున్నారు. దీంతో చిన్న చిన్న గ్రామాలకు ఒక్కొక్కరికి 3-4 వరకు అప్పగించాల్సిన పరిస్థితి ఉంటుంది. కొందరికి 5 గ్రామాలకు పైగా అప్పగించాల్సిన అవసరం రానుంది. నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఆడిట్ బాధ్యతలతో పాటు దాదాపు 50 పైగా విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది. అటు సమీక్షా సమావేశాలకు హాజరు కావడం, ఇటు గ్రామాల్లోని రోజువారీ అంశాలను పర్యవేక్షించడం వంటి వాటితో కార్యదర్శులు మరింత ఉక్కిరిబిక్కిరయ్యే అవకాశం ఉన్నట్టు తెలుసు.